Hi friends, welcome back to Helping Gurus channel. ఈరోజు నేను మీకు కార్లో సీట్కి హెడ్ రెస్ట్ ఎందుకు ఉంటుందో దాని గురించి మరియు వెహికల్స్కి టైర్స్ బ్లాక్ కలర్లోనే ఎందుకు ఉంటాయో చెప్పబోతున్నాను. ముందుగా కార్ సీట్కి ఉండే హెడ్ రెస్ట్ గురించి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ కార్ సీట్ పైన ఉండే ఈ హెడ్ రెస్ట్ని చూసే ఉంటారు. అయితే ఇది ఎందుకు ఉంటుంది? మన తలను ఆనించి పెట్టుకోవడం కోసం అని అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్లే. అయితే దీని పర్పస్ తలకు రెస్ట్ కోసం మాత్రం కాదు. మరి ఎందుకంటే ఒకవేళ ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినప్పుడు, ఆ యాక్సిడెంట్లో మన వెహికల్ దేనికైనా ఢీ కొన్నప్పుడు మన తలకి ఇంజూరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో మెడ విరిగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ హెడ్ రెస్ట్ వల్ల ఆ ప్రమాదం తప్పుతుంది. అలాగే ఈ హెడ్ రెస్ట్ని ఎవరైనా ఈజీగా తీయవచ్చు. దానికి ఎలాంటి లాక్స్ కానీ హుక్స్ కానీ ఉండవు. ఇది సీట్కే పర్మనెంట్గా ఫిక్స్ అయి కూడా ఉండదు. కానీ ఈ హెడ్ రెస్ట్ సీట్కి ఉండడానికి ఒక పెద్ద రీజన్ ఉంది. అదేంటంటే ఎప్పుడైనా మన వెహికల్ నీటిలో పడితే లేదా ఎప్పుడైనా మనం ఎమర్జెన్సీలో ఇరుక్కుంటే ఈ హెడ్ రెస్ట్ని తీసి దాని సహాయంతో అద్దాన్ని పగలగొట్టి బయటికి రావచ్చు. ఇక రెండవది, ప్రతి వెహికల్స్ టైర్స్ బ్లాక్ కలర్లోనే ఎందుకుంటాయి? 1880లో చార్లెస్ గుడియర్ అనే వ్యక్తి రబ్బర్ను కనిపెట్టారు. ఈ రబ్బర్తోనే టైర్స్ని తయారు చేసేవారు. 1880లో ఫస్ట్ రబ్బర్ టైర్ని థామస్ అనే వ్యక్తి తయారు చేశారు. ఈ రబ్బర్ తెలుపు రంగులో ఉంటుంది కాబట్టి ఈ రబ్బర్తో తయారు చేసిన టైర్స్ తెలుపు రంగులో ఉండేవి. కానీ రబ్బర్తో తయారు చేసిన టైర్స్ ఎక్కువ రోజులు పనిచేసేవి కాదు. ఈ టైర్స్ కొంచెం కూడా గట్టిగా స్ట్రాంగ్గా ఉండేవి కాదు. అంతేకాకుండా రోడ్ వేడెక్కితే ఈ టైర్స్ కూడా వేడెక్కేవి. ఒక్కోసారి ఈ టైర్స్ కరిగిపోయేవి కూడా. అలాగే ఈ టైర్స్ వైట్ కలర్లో ఉండటం వల్ల వీటి మెయింటెనెన్స్ కూడా చాలా కష్టమయ్యేది. కారు కంటే ఎక్కువగా ఈ టైర్స్ని కడాల్సి వచ్చేది. ఇవి పూర్తిగా దుమ్ము పట్టి తొందరగా మాసిపోయేవి. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక సొల్యూషన్గా సైంటిస్ట్కి ఒక పదార్థం దొరికింది. ఆ పదార్థం ఏంటంటే కార్బన్ బ్లాక్. ఈ కార్బన్ బ్లాక్ బ్లాక్ కలర్లో ఉంటుంది. ఈ కార్బన్ బ్లాక్ని వైట్ కలర్లో ఉండే రబ్బర్తో మిక్స్ చేశారు. ఇలా మిక్స్ చేయడం వలన రబ్బర్ యొక్క స్ట్రాంగ్నెస్ విపరీతంగా పెరిగిపోవడమే కాకుండా ఈ రెండింటిని కలిపి టైర్స్ తయారు చేయడం వలన టైర్స్కి బ్లాక్ కలర్ మారిపోయింది. అంతేకాకుండా ఈ బ్లాక్ కార్బన్ టైర్స్ ఎక్కువ రోజులు పనిచేసేవి. వీటి మెయింటెనెన్స్ కూడా ఈజీ అయిపోయేది. దీనంతటి కారణం బ్లాక్ కార్బన్. సో ఇది ఫ్రెండ్స్ బ్లాక్ టైర్ యొక్క హిస్టరీ. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. థ్యాంక్ యూ.